పెళ్లైన హీరోయిన్ పై మనసు పడ్డ నాగ చైతన్య ఆ ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోనంటున్న హీరో అక్కినేని నాగచైతన్య ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు నాగ చైతన్య సాధ్యమైనంత వరకు కాంట్రవర్సీ వార్తలకు చాలా దూరంగా ఉంటారు కామ్ గా ఉండి తన పని ఏంటో తాను చేసుకుంటూ ఉంటారు కానీ సమంతకు విడాకులు ఇచ్చినప్పటి నుండి నాగ చైతన్య వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలు బయటపడ్డాయి నాగ చైతన్య పర్సనల్ విషయానికి వస్తే బాలీవుడ్ మీడియా ఆయనపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది ఈ మధ్యనే బాలీవుడ్ లో లాల్ సింగ్ చద్దా అనే సినిమాలో నాగ చైతన్య నటించారు ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ సాధించలేదు కానీ నాగ చైతన్యకు ఆ సినిమాలో నటించిన బాలరాజు పాత్రకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి నాగ చైతన్య ఈ మూవీ కోసం ఎక్కువగా బాలీవుడ్ లో తన టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది దాంతో తరచూ అక్కడ మీడియాతో ఇంట్రాక్ట్ కావలసిన పరిస్థితి ఏర్పడింది ఇదే క్రమంలో ఆయనకు బాలీవుడ్ మీడియా నుండి ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి దానికి తనదైన రీతిలో సమాధానాలు చెప్పారు నాగ చైతన్య అయితే భవిష్యత్తులో నువ్వు బాలీవుడ్ లో హీరోగా చేస్తే ఏ హీరోయిన్ తో కలిసి నటించాలి అనుకుంటున్నావు అనే ప్రశ్న ఎదురైతే నేను కత్రినా కైఫ్ ప్రియాంక చోప్రా ఆలియా భట్ వంటి హీరోయిన్లతో నటించాలని అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు అంతేకాదు ముఖ్యంగా ఆలియా భట్ నటన అంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ హర్ యాక్టింగ్ ఆమెతో సినిమా ఛాన్స్ వస్తే మాత్రం ఇక అస్సలు వదులుకోను అని నాగ చైతన్యం చెప్పుకొచ్చారు అలాగే నీకు సెలబ్రిటీలలో ఎక్కువగా ఎవరు అంటే ఇష్టమని అడగగా మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ అంటే నాకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు